यतमखमणिनीला चारुकल्हारहस्ता स्तनभरनमिताङ्गी सान्द्रवात्सल्यसिन्धुः अलकविनिहिताभिः स्रग्भिराकृष्टनाधा विलसतु हृदि गोदा विष्णुचित्तात्मजानः తిరుపావై ప్రబంధంలో తిరుపావై వ్రతంలో ఈరోజు మొదటి రోజు గోదమ్మ మొట్టమొదటి పాసురాన్ని మనకు అనుగ్రహించింది ఒకసారి పాసురాన్ని అనుసంధించి దాని అర్థాన్ని భావిద్దాం కొద్దిగా మార్గ్ తింగల్ మదినిరైందాళాల్ నీరాడపోదు వీర్ పోదుర్మల్గుమాయి పాడి సెల్వచ్చుమీర్గాళ్ కూర్వేల్ కొడుం తొలి నందగోపన్ కుమరన్ ఏరారందకణ్ణి ఇళం సింగం కార్మే ముగత్తాన్ నారాయణనే నమక్కే పరై తరువాన్ ఏలో రెంబావాయ్ ఇది మొదటి పాసురం గోదమ్మ అద్భుతంగా తాను సర్వాత్మన సర్వభావాలలోనూ గోదాదేవి వలె మారింది కనుక గోపికలు ఎలా అయితే భగవంతుణ్ణి సర్వసులభుడిగా అనుభవించారో గోదమ్మ కూడా సులభమైన మాటలలో సులభమైనటువంటి చిన్ని చిన్ని పదాలలో అనంతమైన అఖండమైన వేదార్థాన్ని ప్రబోధిస్తుంది అంటే ఆవిడ ఏదో కావాలని వేదార్థం ఇది కనుక దాంతో దీన్ని పోల్చి చెప్పలేదు ఆవిడ అప్రయత్నంగా అతి సహజంగా భగవద్భక్తితో భగవత్ ప్రేమలో మునకలేస్తూ పాడింది ఆ మాటలని వేదాలు అనుసరించాయండి ఎప్పుడైనా పెద్దవాళ్ళు మాట్లాడితే పెద్దవాళ్ళంటే మహాత్ములు మహాత్ములంటే భగవంతుణ్ణి నిరంతరం భావిస్తూ అనన్య చిత్తంతో అనన్య మనస్కులై భగవంతుణ్ణే విశేషంగా భగవద్భక్తిలోనే విశేషంగా మునకలేసే మహనీయులు ఏం మాట్లాడినా సకల వేదాలు సకల శాస్త్రాలు వారి మాటలను అనుసరించి వస్తాయి వాళ్ళేమి కూర్చుకోక్కర్ల అవన్నీ వాళ్ళ వెనక ఎప్పుడు ఉంటాయి అని చెబుతారు అది మనకి గోదాది విధి ప్రబంధాన్ని అధ్యయనం చేస్తే అర్థమవుతుందండి మార్గళి తింగళ్ మదినిరైంద నన్నాళాల్ ఆహా ఎంత మంచి రోజులు వచ్చాయి నిండు చంద్రుడున్నాడు పైన ఆకాశంలో మార్గశిర ఉంది అని చెబుతుంది అనమాట నీరాడ పోదువిర్ పోదుమిను నేరిలయ్య ఒక అద్భుతమైనటువంటి ఈ మార్గశిర మాసంలో స్నానాన్ని ఆచరించాలనుకునేవారంతా రండి అంటుంది దీనికి స్నానవ్రతం అనే పేరు కూడా ఉందండి కానీ ఈ ముప్పై పాటలు చూస్తే ముప్పై రోజులు చూస్తే ప్రత్యేకించి స్నానం చేసినట్టు ఎక్కడా కనపడదు భౌతికమైన స్నానం చేయమని ఎవరికీ మనం చెప్పక్కర్లేదు శరీరం అలసిపోతేనో శరీరానికి కొంచెం దుమ్ము పడితేనో విశ్రాంతి కోసం రిఫ్రెష్ అవ్వటానికి ప్రతివారు స్నానం ఆచరిస్తారు అది మనం చెప్పక్కర్లా కానీ గోదమ్మ చెప్పే ఈ స్నానం మానస స్నానం ఆత్మకి స్నానం ఏదో మానస స్నానం విష్ణు చింతనం అంటారన్నమాట మనసుకి మురికిపడుతుంది కదా ఆత్మకి కూడా ఈ జనన మరణ చక్ర పరిభ్రమణలో ఈ పరంపరలో తిరిగి తిరిగి విసుకొస్తుంది కదా ఈ ఆత్మని తిరిగి మళ్ళీ ఉత్తేజితం పునరుత్తేజితం ఆత్మ యొక్క స్వయం గుణాలతో దివ్య గుణాలతో పునరుత్తేజితం చేయగలిగింది విష్ణు కథలు విష్ణునామములు భగవంతుడి యొక్క సంకీర్తనే కదా దాన్ని మించింది ఏం లేదు అందులోని కలియుగంలో సంకీర్తనే అతి ముఖ్యమైనది కదా గోదమ్మ కూడా ఈ స్నానమంతా కూడా భగవద్గుణములనే స్నానం ఉత్తి సాధారణమైన జల కాదు ఇది భగవద్గుణ అవగాహన మనం చేయాలని పిలుస్తోంది సిర్మల్గుం ఆయిపాడి మీర్గాళ్ సంపదలు పెరుగుతూ ఉండే ఒక అద్భుతమైనటువంటి వ్రయపల్లె సంపదలు పెరుగుతూ ఉండేటువంటి నందగోకులంలో సిరుమీర్గాళ్ చిన్న వయస్సు కలిగిన వారలారా మీరంతా రండి ఒక అద్భుతమైన విలక్షణమైన ఆభరణాలు ధరించి ఉన్నటువంటి వారలారా మీరంతా రండి అని పిలుస్తూ కూరువేల్ కొడు తొళిలన్ ఏం చేద్దాం వచ్చే అందరం అంటే క్రూరమైన వేలాయుధాన్ని ధరించినటువంటి ఒక నంద మహారాజు కూరువేల్ కొడుం తొళిలన్ నందగోపన్ కుమరన్ ఆయన దగ్గర భవ్యుడై ఉండేటువంటి ఆయన కుమారుడు ఒకడు ఉన్నారు అట్లాగే ఏ రారంద దక్క యశోదయ్ ఇళం సింగం విశాల సుందర నేత్రాలు కలిగినటువంటి యశోదమ్మ దగ్గర చిందులు వేస్తూ ఉండే లేత సింహం లాంటి వాడు ఒక ఆయన ఉన్నాడు ఇళం సింగం కార్మేనిచ్చంగల్ ఆయన అద్భుతమైనటువంటి ఒక మేఘములు అనుసరించి రంగులు వేసుకున్నాయా పులుముకున్నాయా అన్నట్టు ఉండేటువంటి తాపములు పోగొట్టే చేత నీటి చేత నిండిన మేఘమెట్లా కంటికి హృదయంగా ఉంటుందో కరుణ రసము హృదయమైన హృద్యమైన కాంతులైన నల్లని కాంతులు దివ్యమంగళ దేహం కలిగినటువంటి స్వామి కార్మేని శంకణ్ ఎర్రని నేత్రములు కలిగినటువంటి స్వామి కదిర్మది ఎంబోల్ముగత్తాన్ సూర్యుని వలె వలె సూర్యమండల చంద్రమండల ముఖుడు ఆయన ఒకేసారి ఆయన ముఖంలో చంద్రమండలం కనబడుతుంది ఆహ్లాదం ద్వేషించే వాళ్ళకి శత్రువులకి ఆయన ముఖమండలంలో సూర్యమండలం కనబడుతుంది తీక్షణం తీక్షణతా శైత్యము ఏకకాలంలో ప్రసరించగలిగిన దివ్య సూర్య ముఖ మండలుడైనటువంటి స్వామి ఎవరు ఈ బాబు ఈ చిన్నారి బాబు నందమహారాజు దగ్గర భవ్యంగా ఉండేవాడు యశోదమ్మ దగ్గర చిందులు వేస్తూ విహరిస్తూ ఉండేటువంటి ఈ బాబు నల్లని తిరుమేను కలిగినవాడు ఎర్రని కనుగవలు కలిగినవాడు అద్భుతమైన సూర్యచంద్రబింబముల వంటి ముఖ మండలం కలిగినవాడు నారాయణనే సాక్షాత్తు నారాయణుడేతడు సర్వభూతములలోను లోపల బయట అంతర్యామిగా ఏ తత్వం ఉంటుందని వేదాలు కీర్తించాయో అంతర్బహిష్త సర్వం వ్యాప్య నారాయణస్థిత అంటూ వేదాలు ఏ నారాయణ తత్వాన్ని కీర్తించాయో ఆ నారాయణ తత్వమే ఈ బాబు సాక్షాత్తు అంటూ గోదమ్మ నారాయణనే నమక్కే పరై తరువా ఏమిస్తాడైనా పరైని మనకు ప్రసాదిస్తాడు అంటూ అట్లాగే ఈ వ్రతాన్ని ఆచరించడం ద్వారా పారోర్పుగల పడింది ఏ లోకమంతా మనల్ని కీర్తిస్తుంది లోకమంతా సుఖిస్తుంది లోకం సుఖించేట్టు లోకం కీర్తించేట్టు లోకానికి మంగళం కలిగేట్టుగా మనం నారాయణుణ్ణి సాక్షాత్తు నారాయణ అంటే ఎక్కడో మనకు అందడు అనుకోవద్దు మనవరయపల్లెలో మన గోపకుమారుడైనటువంటి చిన్నారి కృష్ణుణ్ణి ఎర్రని కనులు కలిగిన వాడిని మనం కీర్తిద్దాం మనకి అందుతున్నాడు కదా ఎబ్బాయి చిన్నవాడు అని మళ్ళీ పొరపాటు పడతారేమో సాక్షాత్ నారాయణుడిని కూడా గుర్తిద్దామంటూ భగవంతుడి యొక్క పరాత్పరత్వాన్ని భగవంతుడి యొక్క పరస్వరూపాన్ని ఈ ప్రబంధంలో ఈ పాటలో గోదమ్మ చెప్పింది భగవంతుడు మొత్తం ఐదు స్వరూపాల్లో ఉంటాడు భగవంతుడు ఈ ఐదు స్వరూపాల్లో ఉండేప్పుడు ఐదు స్వరూపాల యొక్క స్వరూపం ఎట్లా ఉంటుందో గోదాదేవి ఐదు పాటల్లో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఈ ఐదు పాసురములలో ఐదు రోజులలో భగవంతుడి యొక్క పరస్వరూపాన్ని వ్యూహస్వరూపాన్ని విభవస్వరూపాన్ని అంతర్యామి స్వరూపాన్ని అర్చారూపపు వైభవాన్ని కూడా మనకి వివరిస్తుంది ఈ మొదటి పాటలో గోదమ్మ మాసాన్ని కీర్తిస్తుంది అనమాట మాసపు రోజులని కూడా కీర్తిస్తుంది ఇది మార్గశిర మాసమని ఇందాక భగవద్గీతలో కృష్ణుడు చెప్పినాడని మనం చెప్పుకున్నామే మాసానం మార్గశిరషోహం అంటూ అద్భుతమైన మాసం అద్భుతమైన సమయం భగవంతుణ్ణి పూజించటానికే నిర్దేశించబడిన దివ్యమైన బ్రాహ్మీ ముహూర్తపు తుల్యమైనటువంటి మాసపు రోజులు ఇవి సంవత్సరానికి బ్రాహ్మీ ముహూర్తం ఈ మార్గశిర మాసం ఇట్లాంటి రోజులు వచ్చాయి కదా ఎప్పుడైతే భగవంతుడిని పూజించాలనే బుద్ధి పుడుతుందో అదే మంచి రోజు మనకి తెలుగులో కూడా పోతన గారు చెబుతారు ప్రహ్లాదుడి యొక్క చరిత్ర చెప్పేటప్పుడు సప్తమ స్కంధంలో దినమే సుదినం అని అంటే అనమాట దేవదేవుని చింతించు దినము దినం అని వాళ్ళ నాన్నగారికి చెబుతాడు ఏ రోజు దేవదేవుని నువ్వు చింతించాలనే బుద్ధి కలిగిందో ఆ దినమే మంచి ఉత్తమమైనటువంటి రోజయ్యా అంటే మంచి రోజు అని దేని పిలవాలంటే భగవత్ స్మరణతో భగవద్ ఉపాసన చేయాలని బుద్ధి నీకు ఎప్పుడు కలుగుతుందో అదే మంచి రోజు ఇది మనం చెబుతాం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం ఏదో విద్యాబలం దైవబలం లక్ష్మీపతి అయితే ఏంగ్రిగం చెప్తాం చెబుతాం మనం కూడా అంటే భగవంతుడి పాదపద్మాలను స్మరించేది భగవంతుడి యొక్క దివ్య స్మరణ దివ్య చర్చ చేసేది ఏదో అదే మంచి లగ్నం అదే మంచి తారాబలం అదే చంద్రబలం అది విద్యాబలం దైవబలం అన్ని బలాలు అదే అని చెప్తాం కదా గోదమ్మ కూడా ఈ తుర్పావై ధనుర్మాస వ్రతం కూడా భగవంతుణ్ణి పూజించాలనే బుద్ధిని మనకి కలిగించి రేకెత్తించేటువంటి చల్లటి కాలం ఇది ఎంత మత్తు నిద్ర కలిగిన వాడిని కూడా చలి తగలగానే చెవుల ద్వారా చర్మం ద్వారా ఒకసారి లేవాలనిపిస్తుంది వాడికి ఆ మొత్తు తొలగుతుంది అట్లాంటి సమయం ఈ ధనుర్మాస హేమంత ఋతువులో ఉన్నటువంటి ఈ సమయం ఈ మార్గశిరమాస సమయం ఇట్లాంటి మంచి రోజులు వచ్చాయి ఆకాశంలో నిండు చంద్రుడు ఉన్నాడని చెబుతుంది చంద్రుణ్ణి మన వాళ్ళు గురువుకి సంకేతంగా చెబుతారు చంద్రుడు స్వయం ప్రకాశం కాదు సూర్యుడి కాంతి చంద్రుడి మీద ప్రసరిస్తే ఆ చంద్రుడు తిరిగి మరల శైత్యపు కాంతిని మనకు అందిస్తాడు నిజానికి సూర్యకాంతి తీక్షణంగా ఉంటుంది నేరుగా సూర్యుడిని మనం ఎక్కువసేపు చూస్తూ అనుభూతి చెందలేం కానీ ఆ సూర్యకాంతిని చంద్రుడు స్వీకరిస్తే ఆహా చంద్రుడి వెన్నెళ్ళు ఎంతసేపు కూర్చున్నా బలే ఉంటుంది సూర్యుడి వల్ల పదార్థాలలో పిండి పదార్థం తయారైతే చంద్రకాంతి వల్ల వాటికి ఔషధీకృతం తత్వం ఏర్పడుతుంది చంద్రకాంతి వల్ల వాటికి రసములు ఏర్పడతాయి రసప్రవాహం రసప్లావితములు అవుతాయి అట్లా మనకి సూర్యుడు సాక్షాత్ భగవంతుడు భగవంతుడు చాలా తీక్షణంగా ఉంటాడు ఆ భగవంతుడిని నేరుగా మనం అందుకోవడం చాలా కష్టం కానీ ఆ భగవంతుణ్ణి ఉపాసించి భగవద్గుణములనే కాంతులని కిరణములను తాము గ్రహించి వాటిని తాము అనుభూతి చెంది తిరిగి వాటిని చల్లగా చాలా ఆహ్లాదకరంగా మనకు అందించేటువంటి గురువులే సద్గురువులే సదాచార్యులే చంద్రుడంటే ఆ సదాచార్యుడైన చంద్రుడు ప్రకాశిస్తున్నాడు మనకు మంచి కాలం కదా ఇది అదృష్టం కదా ఇట్లాంటి మంచి కాలంలో మనం ఏం చేయాలి దీనికి అర్హతలు రెండు అర్హతలు చెప్పినాం చిన్నపిల్లలై ఉండాలి ఆడపిల్లలై ఉండాలి అని చెప్తుంది ఈ ధనుర్మాస వ్రతానికి ఒక అర్హత ఏమిటి చిన్నపిల్లలు ఆడపిల్లలై ఉండటం అంటే చిన్నపిల్లలకి ఒక గుణం ఉంటుంది విన్నదాన్ని విన్నట్టు గ్రహించటం వాటిని విశ్వసించటం దాన్ని తిరిగి అనుష్ఠించటం వాళ్ళలో ఆర్జవం ఉంటుంది అంటే లోపల ఒకటి బయటకొకటి మాట్లాడే కపట స్వభావం వాళ్ళకు ఉండదు ఇది చిన్నపిల్లలకు ఉండే ఒకటి ఉత్తమ లక్షణం జ్ఞానులు మహానుభావులు కూడా ఇట్లా బాల్యంలో ఉంటారని చెప్పేదే మనకి రామాయణంలోని మొదటి కాండ అయిన బాలకాండ నిజానికి రామాయణం ఉండే బాలకాండని మనం విన్నప్పుడు లేక చదివినప్పుడు ఆ బాలకాండ రాముడి బాల్యాన్ని చెబుతుందా అని ఆశ్చర్యం వేస్తుంది ముందు ముందు పాసురాల్లో ఎవరి బాల్యాన్ని చెప్పింది అది ఎట్లా ఉంటుందో కూడా మనం విందాం అవగాహిద్దాం కనుక ఈ వ్రతానికి చిన్నపిల్లల వంటి నిర్మలమైన మనస్సు కలిగి ఉండటం ఆడపిల్లల వంటి అంటే ఆధారపడే తత్వము ఆడపిల్లలు అనగానే స్త్రీత్వం ఎప్పుడూ కూడా చాలా ఆహ్లాదకరంగాను లేకపోతే చాలా సుకుమారంగా ఉంటుంది పౌరుష్యం అంటే పురుషతత్వం ఇప్పుడు దృఢంగా ఉంటుంది ఈ సృష్టి మొత్తంలో భగవంతుడు ఒక్కడే పరమపురుషుడు ఆయనను ఆశ్రయించే ఆత్మలన్నీ పైకి దేహాలు స్త్రీ పురుషులై ఉంటాయి పై దేహాలలో ఉండే వ్యత్యాసం గురించి మాట్లాడలేదు ఆత్మలన్నీ పరమాత్మ మీదే ఆధారపడి పరమాత్మకి చెంది ఉంటాయి పరమాత్మ లేకపోతే ఆత్మ నిలబడలేదు కనుక ఈ ఆత్మలు స్త్రీ స్వరూపాన్ని కలిగి ఉంటే స్త్రీ స్త్రీప్రాయం ఇతరం జగత్ అంటారు ఈ జగత్తంతా అయితే పరమేశ్వరుడు పరమాత్మ పరమపురుషుడు పర తత్వమైనటువంటి ఆ పరం బ్రహ్మమైనటువంటి నారాయణ తత్వం ఒక్కటే పురుష తత్వాన్ని కలిగి ఈ ఆత్మలన్నింటికి ఆధారమై నిలబడుతుంది కనుక అట్లాంటి భగవత్ తత్వాన్ని భావించగలిగే శరణాగ తత్పరతే స్త్రీత్వం నిజమైన స్త్రీత్వం ఆ స్త్రీత్వం ఈ చిన్నపిల్లల తత్వం నిర్మలత్వం ఈ రెండూ కలిగిన వాళ్ళంతా ఈ వ్రతానికి రండి ఈ భగవంతుడి గుణాలనే ప్రవాహంలో స్నానమాడదాము మానస స్నానం చేద్దాం భగవద్గుణ అవగాహన చేద్దామని వచ్చాక ఏం చేయాలి భగవంతుడు నందగోపుడి దగ్గర భవ్యుడై ఉంటాడు ఆయన ఏం చెబితే అది వింటాడు అట్లా ఉంటాడు తండ్రి గారి దగ్గర ఆ యశోదమ్మ దగ్గర చుప్పుడు విస్తృతంగా విహరిస్తూ ఉంటాడు అట్లాంటి స్వామి చక్కటి శైత్యమైన చల్లని తిరుమేను కలిగిన వాడిని ప్రేమరసం కన్నులలో పొంగే పుండరీక నేత్రములు కలిగినటువంటి వాడిని సూర్యచంద్రుల వంటి దివ్య విరాజిత ముఖ మండలం కలిగినటువంటి స్వామిని సాక్షాత్ నారాయణుడైనటువంటి స్వామిని మనం ప్రార్థన చేస్తే ఆయనకి మనకు వ్రత పరికరమైనటువంటి పరైన ఆయన ప్రసాదిస్తాడంటూ నారాయణ పరాత్పరత్వాన్ని అట్లాగే భగవంతుడి యొక్క పరస్వరూపాన్ని అమ్మవారు ఈ పాటలో వివరిస్తారు భగవంతుడు ఐదు స్వరూపాల్లో ఉంటాడు నిజానికి మనం ఉండేటువంటి ఈ భూమి ఇట్లాంటి భూములు ఇట్లాంటి కొన్ని సూర్యచంద్ర గ్రహాలు కలిగినటువంటి ఒక అండం చిన్న కుక్కుటాండం అంటాం ఇది ఒక బ్రహ్మాండం ఇదిగో దీనికంటే చాలా పెద్ద బ్రహ్మాండాలు అనంత కోటి బ్రహ్మాండాలు ఈ సృష్టిలో ఉన్నాయి ఈ కొఠానుకోట్లు పుడుతున్నాయి కొటానుకోట్లు మరలా వాటి సమయం అవ్వగానే తిరిగి లయమవుతున్నాయి ఇట్లాంటి చిన్న పెద్ద అతి పెద్ద కుకుటాండమైన ఈ బ్రహ్మాండాన్ని చతుర్ముఖ బ్రహ్మగారు పాలిస్తారట నాలుగు తలలు కలిగిన బ్రహ్మగారు అయితే కోటి తలలు కలిగిన బ్రహ్మకారు కూడా ఉన్నారు ఆయన పరిపాలించే బ్రహ్మాండం ఈ నాలుగు తలలు కలిగిన ఆయన పరిపాలించే బ్రహ్మాండం కంటే కోటి రెట్లు పెద్దది ఇట్లా అనంత కోటి బ్రహ్మాలు ఉన్నారు ఈ అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి ఇవన్నీ కలిపితే సృష్టి అండి మొత్తం సృష్టి అనే పిలుస్తాం ఈ సృష్టి మొత్తానికి మూడు రెట్లు పెద్దది పరమపదం వైకుంఠం త్రిపాద్విభూతి అంటారన్నమాట దాన్ని విష్ణు పదమని పరమధామని ముక్తిధామమని ఉపనిషత్తులు చెప్పే వేదాలు చెప్పే భగవద్గీతలో కృష్ణుడు కూడా దాని గురించి చెప్పాడు ఆగమాలు కూడా ఆ ముక్తిధామం గురించి అద్భుతంగా వివరించాయన్నమాట అట్లాంటి ఆ భగవంతుడి యొక్క పరాత్పరత్వం పరస్వరూపం అక్కడ భగవంతుడు దివ్యమంగళ విగ్రహంతో శ్రీ భూ నీలా దేవేరులతో దివ్య సూరులతో పరమాత్మ ఉండేటువంటి స్థానం అది అది సృష్టి మొత్తానికి మూడు రెట్లు పెద్దది ఆ పరస్వరూపాన్ని అమ్మవారు ఈరోజు చెప్పింది మనకి మన కళ్ళ ముందుకు దిగి వచ్చాడు కృష్ణుడై అందుబాటులోకి ఆ పరమాత్మ ఆ పరమపదంలో ఉండేటువంటి దేవదేవుడు కనుక దిగి వచ్చాడు అందుబాటులో ఉన్నాడని చులకన చూడద్దు అందడేమోనని పెద్దగా ఉంటాడు ఎక్కడో నారాయణుడు కనుక అందడేమోనని భయపడద్దు అందని నారాయణుడు అందే దశలోకి వచ్చాడిది మంచి సమయం ఈ సమయంలో మనం అందుకుంటూ ముందుకు సాగాలంటూ భగవంతుడి యొక్క దివ్య గుణ స్వరూప విభూతులని అమ్మ స్మరిస్తూ ఈ వ్రతాన్ని ప్రారంభించింది క్రమంగా రెండవ పాసురంలోకి అవగహిద్దాం ఆండాల్ తిరువడిగళ్ళే శరణం